శివబాలాజీ. మా అశోక్ గారి లవ్ స్టోరీ సినిమాతో ఒక మంచి హీరోగా గుర్తింపు సంపాదించి, ఆ తర్వాత ఆర్య, సంక్రాంతి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసి ఒక మంచి స్థానంలో స్థిరపడ్డారు. ఇటీవల వచ్చిన బిగ్ బాస్తో మరింతగా ప్రేక్షకులకు దగ్గరైన శివబాలాజీ, గత కొద్ది రోజులుగా తన భార్యను ఓ వ్యక్తి వేధిస్తున్నాడు, అశ్లీల మెసేజ్లు, వీడియోలు, ఫోటోలు పంపిస్తూ వేధించసాగారు అంటూ వీరిపై శివబాలాజీ దంపతులు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఆ వేధించిన వ్యక్తిని పోలీసులు కనిపెట్టినట్లు సమాచారం. అది కూడా అతడు సినిమా పరిశ్రమకు చెందినవాడేనని వార్తలు వస్తున్నాయి. ఆమె ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన మెసేజ్ల ఐపి అడ్రస్ ద్వారా ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. మధుమిత మొబైల్ ఫోన్కు సైతం అతను, అతనితో పాటు మరో వ్యక్తి పేరిట రిజిస్టర్ అయిన సెల్ నెంబర్ నుంచి కించపరిచేలా మెసేజ్లు వచ్చినట్లు సైబరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనపై ఉన్న కోపంతో తనను ఏమీ అనలేక కొంతమంది పనిగట్టుకొని తన భార్యను టార్గెట్ చేసుకున్నారని శివబాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు ఆరోపించాడు. గత కొంతకాలంగా సినిమా నటులపై యూట్యూబ్ వీడియోల్లో అశ్లీల వీడియోలు, నిరాధార ఆరోపణలు నిండిన వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు వస్తుండటం పెరిగిపోయిందని అన్నాడు. వాటిని తను పలుమార్లు గట్టిగా ఖండించానని గుర్తు చేసిన శివబాలాజీ, అందువల్ల కొందరు తనపై కక్ష కట్టారని, ఈ ఎస్ఎంఎస్లు పంపింది వారి మనుషులేనని ఆరోపించడం విశేషం. కాబట్టి వారెవరో శివబాలాజీకి తెలిసే అవకాశం లేకపోలేదు.